పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ టీం కెప్టెన్ గా ఉన్న వ్యక్తి అది కూడా తన ఖరీదైన ఆడీ కారులో వెళ్తూ సరైన డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి తోడు లేన్ ఉల్లంఘనకు కూడా పాల్పడ్డాడంటూ పాకిస్తాన్ పోలీసులు అతనికి ఫైన్ వేశారు. వరల్డ్ కప్ కోసం ఇండియాకు వచ్చే ముందు బాబర్ ఆజమ్ ఇలా రోడ్డుపై పోలీసులకు దొరికిపోయాడు. ఒకేసారి రెండు ట్రాఫిక్ రూల్స్ అతను బ్రేక్ చేశాడు. ఈ నెల 17వ తేదీన బాబర్ ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడగా వార్త కాస్త ఆలస్యంగా బయటకొచ్చింది. రెండు రూల్స్ బ్రేక్ చేసినందుకు పోలీసులు అతనికి 2000 పాకిస్తాన్ రూపాయల జరిమానాగా విధించారు.